సుబ్బయ్య ఆ మేళవల్ని లేచి వాయించమను అయ్యా, పడుకున్న వాళ్ళు పడుకున్నట్టే ఉన్నారు. అన్నయ్యా ఏంటమ్మా, ఆయన తప్పకుండా పెళ్లికి వస్తానని చెప్పారు కదా, ఇంతవరకు రాలేదు. అసలు వస్తారా రారా? ఇలాంటప్పుడు కూడా లీవ్ పెట్టకపోతే ఎలా చెప్పు. రాణి ఉద్యోగానికి రాజీనామా చేయమని చెప్తాను. అంత పని చేయదు, తాళిగట్టేలోపు తప్పకుండా వస్తానన్నారు. ముందు మనం చేయాల్సిన పనులు చూద్దాం. నీకు ఫోన్ వచ్చింది. ఏయ్ ఆ సన్నయ్య వాళ్ళని లేపి కాఫీ ఇవ్వండిరా. హలో ఎవరు? మాణిక్యం పియ్యే మైదానం పియ్యే మాట్లాడుతున్నానండి. పెళ్లి కొడుకు ఇంతకు ముందే యాక్సిడెంట్ లో చచ్చిపోయారండి. గుడికెళ్ళి వస్తారని చెప్పి బయలుదేరారు, వచ్చేటప్పుడు లారీ కింద పడి చచ్చిపోయారండి. ఏమా తాళి కట్టించుకోవడానికి ఇంకా 3 గంటల టైం ఉంది, ఇంతలోనే పడుకుందా లేచొచ్చావు, అంత తొందరగా ఉందా? తను పడుకోకపోయినా పర్వాలేదు, మమ్మల్ని పడుకొని ఇవ్వకుండా డిస్టర్బ్ చేస్తోంది. శివ ఎవరు ఫోన్ చేసింది? నాకు తెలిసిన వాళ్ళు. భయపడకండి, ముహూర్తం టైంకి పెళ్లి కొడుకుతో వస్తాను. సార్ నేనెవరు అనుకున్నారు, మాణిక్యం పియ్యే మైదానం పియ్యే, అక్కడ కొట్టారు ఇక్కడ కొడుతున్నారు. అమ్మో మాడి కొట్టారు. ఒక అమ్మాయిని మానభంగం చేసి చంపి ఇంకా వాగుతున్నావా? నేను చేయలేదు సార్. మరి చంపావా? అది నేను చేయలేదు సార్. మరి ఎందుకు వీడికి 10,000 ఇచ్చా శవాన్ని తగలబెట్టించావు? 10,000గా సార్, 15,000 ఇచ్చాను. అంటే తగలబెట్టావా? ఎందుకు తగలబెట్టావు? ఆ మాట మాణిక్యంగా జరగండి. నేనంటే ఎవరు అనుకున్నారు, 8 యూనియన్ల చైర్మన్ని, 6 సంస్థల ప్రెసిడెంట్ని, 13 సంఘాల నాయకుడిని, మొత్తానికి ఈ జిల్లాలో పోస్టింగ్ లేని కలెక్టర్ని నేను. ఎంత ధైర్యం కాకపోతే నా పియాన్ని అరెస్ట్ చేసి ఇక్కడికి తీసుకొస్తారు? ఇరా వాళ్ళు నిన్న ఇక్కడికి తీసుకొస్తే సిగ్గు లేకుండా ఎలా వచ్చారు నువ్వు? నేనెందుకు వస్తాను సార్, నిద్రమూతున్న వాడు ఎందుకు వచ్చారు? కొట్టకండి, వాడు అసలే నా కొడుకుపోయిన దుఃఖంలో ఉన్నాడు. బాబు గారు ఊరికే కొడుకు కొడుకని అనకండి, మనం తగలెట్టింది ఆడదానని ఇలా తెలిసిపోయింది. గాడి కాపడతా అప్పుడే అన్నాను మెట్టెలు దిగిరా మెట్టెలు దిగిరా అని, ఇప్పుడు నన్ను ఇక్కడ చెడ్డీతో నిలబెట్టాడు. ఒరే నీకు సిగ్గు లేదు? ఇలా నుంచున్నదిగా నువ్వు వచ్చి చేసి నేనేదో చేసినట్టు వాగుతున్నావు? ఏంటి బాబు మీరు అనేది? కొన్ని విషయాలు టెక్నికల్ గా మూవ్ చేయాలరా. మిస్టర్ మాణిక్యం, హాస్పిటల్ లో ఉన్న అనాథ సేవను డబ్బించుకుని తగలబెట్టిన నేరానికి నేను అరెస్ట్ చేస్తున్నా. మాణిక్యం, కొన్ని విషయాలనే కాదు అన్ని విషయాల్ని టెక్నికల్ గానే మూవ్ చేయాలి. నన్ను దెబ్బతీయొచ్చు కానీ పెళ్లి కొడుకు లేందే మూడు ముళ్ళు పడవగా, నా కొడుకు ఎక్కడుంది ఎవ్వరూ కనిపెట్టలేరు. నేను కనిపెడతా? ఏంటి బాబు ఇది, నువ్వు తప్పించుకోలేవని తెలుసుగా. వదలండిరా, నాకు ఇంకో గంటలో పెళ్లిరా. హలో, మాణిక్యం పియ్యే మైదానం పియ్యే మాట్లాడుతున్నాను. ఏంటయ్యా? అయ్యే గారు చిన్నయ్య గారిని ఇంట్లో వదిలేసి నిన్ను గోడౌన్కు రమ్మన్నారు. అలాగే మళ్ళీ చెబుతున్నాను, అయ్యే గారు చిన్నయ్య గారిని ఇంట్లో వదిలేసి గోడౌన్కు రమ్మన్నారు. అంతేగా? ఇదేంటి, నేను మీరు చెప్పమన్నట్టు చెప్పాను కదా, నన్ను వదిలేయండి సార్. హలో, మాణిక్యం పియ్యే మైదానం పియ్యే మాట్లాడుతున్నాను. అక్కడికే వస్తున్నానయ్యా. వస్తున్నాడా? ఏంటి? హలో, మాణిక్యం పియ్యే మైదానం పియ్యే మాట్లాడుతున్నానయ్యా. వస్తున్నాను పెట్టరాయ్యా. ఏంటి వస్తున్నావా? వీడికి అసలు తక్కువ, హడావుడు ఎక్కువ. హలో, లోపలికెళ్ళి బాబు. వీడొకడు ఏంటయ్యా? గారు చెప్పినట్టు చిన్నబాబు గారిని భద్రంగా ఇంటికి తీసుకొచ్చాను. తీసుకురాకుండానే ఫోన్ చేసింది, ఈ పాడి తీసుకెళ్ళి ఉంటాడు. ఎవరు? శివ. శివ ఇప్పుడు చెప్తున్నాడయ్యా? అప్పుడు ఇచ్చేప్పుడు ఫోన్ చేశాను, కట్ చేశావు. అవును, నీ పేరు పియ్యే బియ్యే ఇవన్నీ చెప్తూ కూర్చో, పడితీరావు. త్వరగపోనీరా. Thank you.
మీరేం కంగారు పడకండి, ముహూర్తం దాటిపోయేలాగా ఆ మూడు బుళ్ళు పడాలి, తీసుకెళ్ళండి. నువ్వురా బాబు. నన్ను చంపి వీణ్ణి కాపాడొచ్చు, కానీ నా కుటుంబం వీణ్ణి బతకనివ్వదు. నువ్వు చూస్తూ ఉండగా వీడి బాబుని ఎలా చంపావు? అదేవిధంగా వీణ్ణి కూడా నా వాళ్ళు చంపుతారు.